నమస్తే, నేను మీ ప్రసాద్. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ దూకుడు పెంచిందా? ఆర్టీఏ ద్వారా ఎన్ని అప్లికేషన్స్ అప్లై చేసింది? ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి గారు ఉన్నారు. మేడం నమస్తే. ఏంది ఒక్కసారిగా ఏంది ఆర్టీఏలో అన్ని వందల అప్లికేషన్స్ ఏం పెట్టారు మేడం? ఇవాళ కేసీఆర్ గారు 2014 నుంచి ఇప్పుడు దాకా ఎక్కడికెక్కడికి వెళ్తే ఏ ఊరు వెళ్ళినా ఏ జిల్లా వెళ్ళినా ఎన్నెన్ని హామీలు ఇచ్చారో మనకు తెలుసు. ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చారో అంటే ఎలక్షన్ టైం వచ్చినప్పుడు మాత్రం అవన్నీ గుర్తొస్తాయి, తర్వాత మర్చిపోతా. సార్, గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన హామీలపైన ఇవాళ 2014 నుంచి ఇప్పుడు దాకా ఇచ్చిన హామీలు ఏ జిల్లాకి వెళ్తే ఏ పర్యటనలో ఏమేమి ఇచ్చారో వాటన్నిటిపైన పెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. సో వాటన్నిటిపైన, ఎందుకంటే ఇవాళ కొన్ని ఫ్యాక్ట్సే కదా ఆయన మాట్లాడింది, ఇచ్చిన హామీలన్నీ ఫ్యాక్ట్స్, అవన్నీ ఏం అబద్ధాలు కాదు. సో అవన్నీ ఎంతవరకు నెరవేర్చారు ఏంటి అనేది ఆర్టీఐలో ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ తీసుకొచ్చి మేము ప్రజల ముందు పెట్టే ప్రయత్నం ఆ భాగంగానే ఇది. అంటే బంగారు తెలంగాణలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని పదే పదే చెప్పేటువంటి కేసీఆర్ ఇప్పటికీ అన్ని హామీలు నెరవేర్చామని చెప్తున్నారు కదా, అదే భయం ఎందుకు? ఇప్పుడు ఆర్టీఐలో వస్తాయి కదా ఎన్ని హామీలు నెరవేర్చారు ఏంటి అనేది, అక్కడ దాకా ఎందుకు ప్రసాద్ గారు మీరు చెప్పండి. 3016 రూపాయలు నిరుద్యోగ ఇస్తానని చెప్పిన కేసీఆర్ గారు ఎంతమందికి ఇచ్చారు మీరు చెప్పండి? అసలు స్టార్ట్ అయిందా పథకం? ఇంట్లో ఉన్న నిరుద్యోగ ఎవరైతే కూతురు ఉందో కూతురుకు ఉద్యోగం ఇప్పించుకున్నారు, కానీ మిగతా వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వటం కానీ నిరుద్యోగ భృతి ఇవ్వటం కానీ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పండి, నేను దానికి ఒప్పుకుంటా. సరే, కేసీఆర్ గారు నిజంగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, ఇంటికి ఒక ఉద్యోగం లేదు, ఇంటింటికి నీరు అన్నారు, ఆ నీరు కూడా లేదు, ఏదైనా మాట్లాడితే అబ్బో నీళ్ళు చాలా ఉన్నాయి అంటున్నారు కదా, రండి నేను మిమ్మల్ని తీసుకెళ్తా. ఇవాళ ఇప్పుడు మీకు గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ పరిసరాలు ప్రాంతాల్లో నేను తీసుకెళ్తాను. ఇవాళ ట్యాంకర్లు ఏ రకంగా తిరుగుతున్నాయి, క్యాన్ నెంబర్లు అలాట్ చేసి క్యాన్ నెంబర్లో కూడా వాటర్ ట్యాంకర్స్ ఇవ్వని పరిస్థితి ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో ఎంత ఉందని మీరు చూద్దరు. అందుకని అంటున్నా కేసీఆర్ గారు ఎప్పుడూ కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇచ్చే దొంగ హామీలు ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఒక టర్మ్ చూశారు, సరే ఒక టర్మ్ సాధించుకున్న తెలంగాణలో ఒక టర్మ్ సరిపోతేమో రెండో టర్మ్ ఇచ్చారు. ఈ రెండో టర్మ్ కూడా ఏం చేశారు అని అంటే ఒట్టి ఆయన కుటుంబం గురించి ఆలోచించడం లేదా లిక్కర్ గురించి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది అంటే అప్పు చేసి పప్పు కూడా ఇచ్చే ప్రయత్నం కానీ లేకపోతే అది లేదు, లేదా లిక్కర్ సేల్స్ ద్వారా రావటమే తప్ప అదే. అంతకుమించి ఇంకా ఏం చేశారో మీరు చెప్పండి. ఇచ్చిన హామీ నెరవేర్చారు అని అంటే ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి? ఇవాళ పెట్టుకుంది అప్లికేషన్స్ ఎంతమంది పెట్టుకున్నారు, ఎంతమందికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మీరు ఇచ్చారో మీరు చెప్పండి. అదే మీరు వేరే రాష్ట్రాల్లో చూడండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎందుకు మొన్న యోగి గారు చెప్పారు కదా ఎన్ని లక్షలు 30 లక్షల పైన ఇళ్ళు ఇవాళ అక్కడ ఇచ్చారు. ఒక రాష్ట్రంలో అన్ని ఇళ్ళు ఇస్తే మనం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఇళ్ళు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి ఉంది అని అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఆయన ప్రభుత్వంలో ఆయన గురించి తప్ప ఇంకా ప్రజల గురించి పట్టించుకోవట్లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే చాలా అద్భుతంగా ఉంది, హైదరాబాద్ని ఐటీ హబ్గా చేసావు, మొన్న ఒక ఐటీ హబ్ను కూడా ఓపెనింగ్ చేసినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడారు దేశంలోనే ఐటీ అంటే హైదరాబాద్ వైపు చూస్తున్నారని. ఇవాళ నిజంగానే దేశంలోనే ఐటీ హైదరాబాదు అని అనుకుంటే మరి మధ్యలో అసలు ఈయన ముఖ్యమంత్రిగా 2వ టర్మ్ ఎన్నికైనాక ఒక 6 మంత్స్ అసలు ఎవరిని మినిస్టర్స్ కానీ ఏమీ లేరు కదా, లేనప్పుడు కూడా ఐటీ నడుస్తూనే ఉందిగా, ఐటీ ఏం ఆగలేదుగా. సో ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చినాక ఎప్పుడు కూడా ఐటీ దానంతట అది నడుస్తుంది. ఈయన వచ్చి చేసింది గొప్పతనం ఏమీ లేదు. నేను అడిగేది ఒకటి, మీరు నిజంగానే చేసిన గొప్పతనం ఏదంటే అది పబ్లిక్ డొమైన్లో ఒక వైట్ పేపర్గా రిలీజ్ చేయమని మేము అడుగుతున్నాం. ఇవాళ శంకుస్థాపనలు చేయటం లేకపోతే ఏదో ఓపెనింగ్లు చేసి మేము ఏదో సాధించాము అని అంటే వాస్తవంగా మీరు చేసింది ఏంటి అనేది రియాలిటీగా చూపించండి. ఊరిని అక్కడ ఆఫీస్లో ఓపెనింగ్ చేసాం లేకపోతే అది తీసుకొచ్చాం ఇది తీసుకొచ్చాం అనేది కాదు. ఇవాళ కేసీఆర్ గారు కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి వాళ్ళల్లా వాళ్ళు ప్రమోషన్ చేసుకునే ప్రయత్నం, వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం, ఇవాళ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళే ఒక కొత్త ప్రయత్నంలో ఇవాళ ఏదో నరేంద్ర మోడీ గారిని అనాలి బీజేపీని అనాలి అని ఒక ప్రయత్నం. హీఈస్ డెఫినెట్లీ వెల్కమ్. మీరు జాతీయ పాలిటిక్స్కి వెళ్ళండి, జాతీయ పాలిటిక్స్కి వెళ్ళి ఏ రకమైన పాలిటిక్స్ అయినా చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో. ఈ దేశంలో ఎవరైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, మీరు అందుకని జాతీయ రాజకీయాలు వెళ్ళండి వెళ్ళండి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరగకుండా నేను న్యాయం చేశాననేది ఏ రకంగా చేశారనేది చెప్పి మీరు వెళ్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారని చూస్తే కనుక ఆయన కుటుంబానికి వరకు బంగారు తెలంగాణ చేసుకున్న బంగారు తెలంగాణ అంటే ఆయన కుటుంబం వరకు బంగారు కుటుంబం, కానీ బంగారు తెలంగాణ అనేది ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఉద్యోగాలు లేక, ఎంతమంది పిల్లలు చనిపోయారు దాని గురించి ఎప్పుడన్నా వెళ్ళి ఒకసారన్నా పరామర్శించారా? తెలంగాణలో రాష్ట్రంలో చనిపోయిన రైతుల్ని పరామర్శించారా? ఇక్కడెక్కడ పరామర్శలు ఉండవు, ఇక్కడెక్కడ వాళ్ళ గురించి పట్టించుకోవటాలు ఉండవు. కానీ రాష్ట్రంలో ఇవాళ రాష్ట్రాన్ని దాటి దేశంలోకి రాజకీయాల్లోకి వెళ్ళాలి అని అంటే మనకి పంజాబ్ రైతులు కనపడతారు, ఇంకొక రాష్ట్రంలో రైతులు కనపడతారు, కానీ ఇవే ప్రజలు చూస్తున్నారు ప్రసాద్ గారు. ఎందుకంటే వాస్తవంగా ఇవాళ ఏదో ఒకటి ఉంది కదా, నువ్వు
ఇక్కడ అమ్మకి ఇది చేయలేని అడిగి పిన్నమ్మకి బంగారు అమ్మకి అన్నం పెట్టినాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేస్తాడు ఏ రకంగా నమ్ముతారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి నువ్వు న్యాయం చేయకుండా దేశంలోకి వెళ్ళి ఏదో ఉద్ధరిస్తానంటే నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు అంటే కేసీఆర్ కేవలం నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నాడు రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తుందని పదే పదే ప్రజల ముందుకు వస్తున్నాడనే కేసీఆర్ని టార్గెట్ చేశారనేది వాళ్ళ వాదన ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకునే పార్టీ బీజేపీ ఎందుకంటే ప్రతిపక్షం ఎప్పుడూ కూడా ప్రజలకి ఇవాళ ఏదైతే పాలించే పార్టీ ఉందో ఆ పాలించే పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి కోరుకుంటాం అట్లాగే ఇవాళ మేము ఆయన వచ్చి ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామంటే మేము ఎప్పుడు దానికి వెల్కమ్ మేము ఎప్పుడు కాదని చెప్పలేదు ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా లేకపోతే ఏదైనా కొత్త తీసుకున్నా కూడా ప్రతిపక్షాల నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవటం ప్రజల నుంచి కూడా సజెషన్స్ తీసుకుని మేము ముందుకెళ్లే పార్టీ భారతీయ జనతా పార్టీ అంతేగాని ఆయనకి మళ్ళీ మేము ప్రతిపక్షాలతో మాట్లాడడం ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలతో ఏ రోజు కలిసి కూర్చుని మాట్లాడాడో ఒక్క ఉదాహరణ మీరు ఇస్తే అప్పుడు కేంద్రం ఏం చేస్తుందో దాని గురించి మనం మాట్లాడదాం ఇవాళ నియంతృత్వ ధోరణి ఎవరిది అని అంటే కేసీఆర్ గారితో ఒక నియంతృత్వ ధోరణి రాజ్యాంగం ఉద్దాయానికి ఈ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతో మనం స్థాపించుకున్న ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయి గద్దెనెక్కి కూర్చున్నారని అంటే అది జస్ట్ బికాస్ ఆఫ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే ఆయన కూర్చున్నారు ఇవాళ ఆర్టికల్ 3 ద్వారానే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ అదే అంబేద్కర్ రాజ్యాంగం వద్దు నేను ప్రతిపక్షాలతో మాట్లాడును నేను యూనియన్ లీడర్స్తో మాట్లాడును ప్రజల్ని కలవను ఎమ్మెల్యేని కలవను మంత్రులను కలవను అనే స్థితిలో ఇవాళ నరేంద్ర మోడీ గారు లేరు హైదరాబాద్ కార్పొరేటర్స్ సహితంతో కలిశారు మన ప్రధానమంత్రి గారు అంటే కేంద్రంలోనేమో ప్రధానమంత్రి గారు ప్రతి అందరినీ కలిసే విధంగా అక్కడ ఆయన ఉంటారు ఇక్కడ మినిస్టర్నే కలిసే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రం అందుకనే ఇవాళ ఆయన ఏదో దూకుడు పెంచాడని ఆయన ఎన్ని దూకుళ్ళన్నా పెంచుకోనండి ఆయన బండారం బయటపడే రోజులు త్వరలోనే ఉన్నాయి కదా అందుకని ఆయన దూకుడు ఏంటి ఇవాళ నిన్న సభ చూసి వాళ్ళకి పాపం ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఇవాళ కేసీఆర్ గారు ఆయన కొడుకు మంత్రిమండలిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలో ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే స్పందన ఇవాళ ఈ టీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత చాలా క్లియర్ కట్గా కనపడతాను ఇవాళ అసలు ఒక సముద్రంలాగా ఒక దీనిలాగా ఏ రకంగా ప్రజలు వచ్చారో మీరు చూస్తూనే ఉన్నారు అందుకనే పాపం వాళ్ళు ఆ సభ చూసిన కాడ నుంచి వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు ఈరోజు మళ్ళీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు మేడం అంటే అత్యాధీన అంటే ఇదేనా అని కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు అంటే మహిళలను గృహిణులని పూర్తిగా ఇబ్బందులు గురి చేయడానికి ప్రతి వారం 50 రూపాయలు పెంచుకుంటూ వెళ్తుంది ఇదేనా అచ్చాదీన్ మోడీ గారు అని ప్రశ్నిస్తున్నాడు అచ్చేదిన్ అంటే మహిళలకి గౌరవం ఇవ్వటం అనేది అచ్చేదిన్ అచ్చేదిన్ అంటే మహిళలకి వాళ్ళ బాత్రూములు లేని పక్షంలో వాళ్ళకి బాత్రూములు కట్టించడం అచ్చేదిన్ వాళ్ళకి కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వాళ్ళందరికీ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇవ్వటం అనేది అచ్చేదిన్ ఇవాళ కరోనా టైంలో 6 సిలిండర్లు ఉచితంగా ప్రతి మహిళలకి అందించినది 30 కోట్ల మందికి అందించింది అది వచ్చేది మీకు మళ్ళీ ఇవాళ ఆర్టీసీ ఛార్జీలు మళ్ళీ మళ్ళీ పెంచి ఇవాళ మేము కేంద్రంలో ఇవాళ వాళ్ళు పెట్రోల్ డీజిల్ వాళ్ళు ఛార్జీలు రేట్లు తగ్గించే విధంగా వాళ్ళు చేస్తే మిగిలిన కొన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళు తగ్గిస్తాయి ఈ రాష్ట్రంలో మాత్రం ఎక్కడ తగ్గించలేదు దాని గురించి ట్వీట్ చేయమనండి ఇదే వచ్చేది మిగిలిన రాష్ట్రాలన్నీ తగ్గించినాయి మేము తగ్గించలేదు మా చేతిలో ఉన్నది మేము చేయట్లేదు కానీ మేము బాధుతాం మేము రేట్లు పెంచుతాం బస్సులు రేట్లు పెంచుతాం లేకపోతే ఇది చేస్తాం అనేది అది ట్వీట్ చేయమని దాని గురించి కొంచెమన్నా ఉండాలి కేటీఆర్ గారికి మాట్లాడేటప్పుడు అందుకని నేను అంటున్నాను నిన్న జరిగిన సభకి ఏం చేయాలో తోచక ఎందుకంటే ఎట్లాగో వాళ్ళు బయటికి రాలేరు వాళ్ళు చేయగలిగేదల్లా ఈ ట్విట్టర్ పిట్ట చేయగలిగేదల్లా ఈ ట్వీట్లు పెట్టడం తప్పితే అంతకు మించి ఏమీ చేయలేరు అనేది చాలా క్లియర్గా మనకు అర్థమైంది ఆ ట్విట్టర్ పిట్ట దానికే పరిమితం మొన్న మీ సభలోని ప్రధానంగా మీ హోంమంత్రి మాజీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు కానివ్వండి లేదంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ యోగి ఆదిత్యనాథ్ గారు కానీ త్వరలోనే కేసీఆర్ జైలుకి పంపిస్తున్నారు అసలు ఎప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు 3 సంవత్సరాల నుంచి చెప్తున్నారు కేసీఆర్ని జైలుకి పంపిస్తాం చిట్టా మా దగ్గర ఉంది మా దగ్గర ఉంది ఎప్పుడు ఇప్పుతారా చిట్టా డెఫినెట్గా రోజులు దగ్గరికి వస్తున్నాయి అందుకని ఇవాళ ఎప్పుడైతే ఆర్టీఐలు అన్ని డిపార్ట్మెంట్స్లో ప్రతి డిపార్ట్మెంట్కి కూడా మా ఆర్టీఐ అప్లికేషన్స్ వెళ్ళినాయి వాళ్ళకి ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా మా చేతిలో ఒక్కొక్కటి వస్తున్నాయి సో డెఫినెట్గా జైలుకి వెళ్ళే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం థ్యాంక్ యూ మాధవి గారు థ్యాంక్ యూ ఇది వచ్చేది అంటే మహిళలకి గౌరవం ఇవ్వడం అలాగే ఎవరైతే బాత్రూమ్ లేవు వాళ్ళందరికీ కూడా ఏం చేయాలనేటువంటి నిర్ణయాలతో తాము కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పథకాల రూపాన్ని వాళ్ళకి అందిస్తుంది అంతే తప్ప ట్విట్టర్కు పరిమితమైనటువంటి ఈ ట్వీట్ పిట్ దమ్ముంటే బస్ ఛార్జీలపై ఎందుకు ట్వీట్ చేసే దమ్ముందా అంటూ కూడా బీజేపీ నాయకులు సవాలు విసురుతున్నారు అలాగే ప్రధానంగా ఈరోజు ఆర్టీఐ ద్వారా 2014 నుంచి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలను ఏమి నెరవేర్చాడు ఏమి నెరవేర్చలేదు అనేటువంటి అంశాలను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించేందుకు ఈరోజు ఆర్టీఐ ద్వారా
అప్లికేషన్ తీసుకున్నాం, అవన్నీ తర్వాత వచ్చిన తర్వాత ప్రజలకు పూర్తి స్థాయిలో కేసీఆర్ చేసినటువంటి పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు పూర్తిగా వివరిస్తామంటూ కూడా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొలిమాదేవి గారు స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ చారితో ప్రసాద్.